తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామా థియేటర్ సెంటర్ వద్ద కార్మికులు ఐక్యత వర్దిల్లాలి, మద్యాన్ని తరిమి కొట్టాలి, మేడే వర్దిల్లాలి అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కరణం విశ్వనాథం మాట్లాడుతూ, కార్మికుల ఐక్యతతో గుర్తు అయిన మేడే దినోత్సవం నాడు కార్మికుల సంక్షేమం కోరుకుంటే కనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రేపు మేడే సందర్భంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేపట్టాలని, కార్మికులను కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత ఎంతో కాలంగా మద్యాన్ని ఒక ఆదాయ వనరులుగా ప్రభుత్వాలు చూస్తున్నా, సాంప్రదాయాన్ని మనం చూస్తున్నామని, మద్యం ఆదాయ వనరులు గాక ఎంతో మంది కార్మిక రైతు కుటుంబాలను చిన్న భిన్నం చేసే ఒక మహమ్మారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కార్మిక సంక్షేమం కోసం కోరుకునే మేధావులు గుర్తించాలని కోరారు. గ్రామీణ కుటీర పరిశ్రమగా తయారైనటువంటి ఆ కుటుంబ నాడు స్వర అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ విచ్చలవిడిగా చాలా ధైర్యంగా అమ్ముతున్నారు. కానీ అరకర చర్యలతో దాడులతో ఎక్సైజ్ శాఖ అనేది ఒకటి ఉన్నదా? వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా? మన పిఠాపురంలో, పిఠాపురం మండలంలో కాశీవాడి పోకల దగ్గర సన్నివేశం చూస్తే చాలా బాధాకరం. ఆ శాఖ యొక్క చేసే పనికి అర్థం పట్టినట్టు ఉంది. అందరూ ఛానల్ చదివినట్లయితే ప్రజల్ని తాగించి పరిపాలించాలనుకుంటున్నారా? ప్రజలను తాగుబోతులుగా మార్చి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? మాట్లాడితే ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యం 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 అని గుండెలు బాదుకుంటారు. ఈ విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి ఈ మద్యం ఏమాత్రమైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఆలోచించండి. తక్షణం ఏదో అరకారు మాటలతో స్టేట్మెంట్లు ఇచ్చి మేము ఉద్ధరించడానికే మా పార్టీ ఉంది, మేము ఉద్ధరించడానికే పరిపాలన చేస్తున్నామని ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్పకండి. మేడే సందర్భంగా కార్మికులు అందరూ మద్యం మంటల్లో మాడి మసైపోతున్నారు. ఈ విషయం తెలీదా? పేద ప్రజలు ప్రేమిస్తామని చెప్పుకుంటున్నారు. నిజంగా మీకు తక్షణం పేద ప్రజల మీద ప్రేమ ఉంటే, కార్మికుల మీద మీకు సిద్ధతుద్ధి ఉంటే ఈ దేశంలో మందు లేకుండా చేయండి, ఈ రాష్ట్రంలో మందు లేకుండా చేయండి. వీధి వీధికి వేరులైపోతున్నటువంటి ఆ సారాన్ని తక్షణం నిరోధించండి.